గురువుగారు, ఇప్పుడు శామలా నవరాత్రులు అవుతున్నాయి కదా, అయితే మరి సకల అభిష్టాలు నెరవేరాలి అంటే ఈ శామలా నవరాత్రుల్లో ఎలాంటి కోరిక ఉన్న వాళ్ళకైనా సులభంగా అమ్మవారి ఆశీర్వాదం అందాలి అంటే కనుక ఏం చేయాలి? శ్రీమాత్రే నమః. శామలా నవరాత్రుల్లో ముఖ్యమైనటువంటి రోజే శ్రీ పంచమి. ఐదవ రోజు నవరాత్రుల్లో ఐదవ రోజున మనమంతా కూడా వసంత పంచమిగా మనం యమునదును ఆచరిస్తూ ఉంటాం. అన్ని విషయాల్లో కల్లా కూడా గొప్ప విషయం ఏమిటంటే విద్య. విద్య లేనివాడు వింత పశువుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. విద్య మరియు విజ్ఞానము కూడా ఉండాలి, అంటే కొంత జ్ఞానం. చదువుకున్న వాళ్ళు కూడా ఇవాళ రేపట్లో అతి వింత పశువుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు, అది వేరే విషయం. అట్లీస్ట్ వాడికి ఆ చదువులో వాడికి ఏదో ఒక జ్ఞానం ఉన్నది కాబట్టి వాడు చేసేది కరెక్టు అని కొంత పోరాటం అయితే చేస్తూ ఉంటాడు. యథార్థంగా విద్య లేనటువంటి వాడికి ఈ సమాజంలో ఎటువంటి విషయం మీద కూడా పెద్దగా అవగాహన ఉండదు. కాబట్టి శ్యామల అమ్మవారిని మీరు చూసినట్లయితే అమ్మవారి చేతిలో వీణ పాశాంకుశములు ఉంటాయి. కొన్ని కొన్ని శ్యామల అమ్మవారిలో అయితే పుర్రెను కూడా అమ్మవారు ధారణ చేసినట్లు ఉంటుంది. ఈ శ్యామల అమ్మవారు దశమహావిద్యల్లో ఒక దేవత మాతంగి. ఈ యొక్క మాతంగి స్వరూపాన్నే శ్యామల అమ్మవారిగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. మనకి ఉన్నటువంటి పంచ నవరాత్రులలో ఈ యొక్క గుప్త నవరాత్రులు రెండు ఉంటాయి, అవి వారాహి మరియు రాజశ్యామల నవరాత్రులు. వీటిని గుప్త నవరాత్రులు అని ఎందుకు అన్నారంటే ఇది ఒక ఆనవాయితీగా ఇంట్లో మనం ఏదో ఈ సంవత్సరం పెట్టి వచ్చే సంవత్సరం కిందటి సంవత్సరం చేశాను కానీ పెద్దగా కలిసి రాలేదు అని పక్కన పెట్టకూడదు. అలా పెడితే గనక దశమహావిద్యల మీద మనము ప్రయోగం చేసినట్టే. మనకి సంబంధం లేనటువంటి విషయం మనము తెలుసుకోవచ్చు, కుదిరితే ఇక మొత్తం మనం ఆచరించాలి. కాబట్టి చాలామంది ఉపాసకులు కానీ, దేవీ ఉపాసకులు, మంత్ర ఉపాసకులు, ఇంకా అమ్మవారి యొక్క అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆచారం ఉంటేనే రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులను చేస్తూ ఉంటారు. అలాగే వారాహి కూడా. ఇవాళ రేపట్లో అన్ని మాధ్యమాలలో విపరీతంగా తెలపబడిపోయింది, అందరూ చేస్తున్నారు. ఈ యొక్క రాజశ్యామల అమ్మవారు మనకిచ్చేది ఏమిట్రా అంటే చక్కటి బుద్ధినిస్తారు, దివ్యమైనటువంటి బుద్ధి. క్రోధత్వం అనేది పరిపూర్ణముగా హతమారుస్తారు. క్రోధమే లేకుండా ఉండగలవా? ఎంతో కొంత క్రోధం ఉండాల్సిందే. లేదనుకోండి, మనకి ఏదో తేడా అనుకుంటాడు, ఏం ఎన్ని చెప్పు వీడు ఇట్లాగే ఉన్నాడు, చిరునవ్వుతూ నవ్వుతూనే ఉన్నాడు, వీడు కోపమే రాదని. కోపం రావాలి, కానీ ఆ కోపము కూడా ఎదుట వారికి హాని కలిగించకూడదు, సమాజానికి హాని కలిగించకూడదు. కాబట్టి ఈ యొక్క రాజశ్యామల అమ్మవారిని ఆరాధన చేయడానికి అతి ముఖ్యమైనటువంటి రోజే శ్రీ పంచమి. లక్ష్మీ ప్రథమముగా మనం తీసుకుని విద్యా విషయాలలో మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కానీ, లేదు ఉద్యోగముల్లో ఏదైనా ఇబ్బందులున్నా, లేదు రాజయోగం పట్టట్లేదు, ఎవరో చెప్పాడు కోయవాడో చిరకజ్యోతిష్యుడు ఎవడో ఇలా మా చేయి పట్టుకుంటే నాకు రాజయోగం ఉందని మా తాతగారు కూడా చెప్పారు కానీ నాకు రాజయోగం పట్టట్లేదు. యోగములు అనేవి కొన్ని కొన్ని అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా కలుగుతాయి. ఈ యొక్క యుగంలో ఎప్పుడు నీ చేత ఏది చేయించాలో నీకంటే ఎక్కువ ఆ జగన్మాతకి తెలుసు. సో అప్పుడు నిన్ను కంపల్సరిగా వాడుతుంది. అలా వాడినప్పుడు నీ ఇంద్రియాలు సక్రమంగా ఉండాలి. అంటే ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద వ్యాపారం చేస్తూ ఉంటారు, కానీ వారికి కుటుంబం, వ్యాపారం ఈ రెండే.
కొంతమంది ఆ వ్యాపారాన్ని అడ్డపెట్టుకుని బాగుపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వ్యాపారం అక్కర్లేదు, కుటుంబం అక్కర్లేదు, సమాజంలో ఉన్న దరిద్రం మొత్తం వాడికి కావాలి. వాడికి అదే పని. ఎందుకంటే ఎవరో సంపాదిస్తున్నారు, ఏదో బోటకం మాటలు చెప్పి వీడు తీసుకుంటున్నాడు, వీడు బాగుపడుతున్నాడు, వీడంతే, వీడు ఎంతసేపు సుఖభోగాలను అనుభవిస్తున్నాడు. వాడికి పెద్దగా జీవితం ఉండదు, అబద్ధాలు, ఏదో పాపాలు, సంసార జీవితం సరిగ్గా ఉండదు, పిల్లలు సక్రమంగా ఉండరు, రోగిష్టివాడు, వాడి వంట వాడు వండుకోలేక రోడ్డు మీద అడ్డవైనవి తినటం, ఇలా వాడి యొక్క జీవనం గడుపుతూ ఉంటాడు. ఇటువంటి బుద్ధులు రాకూడదు. అమ్మవారు దశ మహావిద్యల్లో ప్రతి దేవత కూడా ఇదే చేస్తుంది. ముఖ్యంగా మాతంగి అమ్మవారు రాజయోగాన్ని పట్టిస్తుంది. ఈ జన్మలో లేదండి, దేని వల్ల రాజయోగం వస్తుంది? రాజుకి ఏం కావాలి? అతి ముఖ్యంగా రాజుకు కావాల్సింది ఏమిటి చెప్పండి? రాజ్యమే, రాజ్య పరిపాలన. పరిపాలనలో వాడికి కావాల్సింది ఏమిటి? మంచి పేరు. వాడి యొక్క బుద్ధి బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ఎప్పుడైనా సరే వాడు బుద్ధి వంకరది అనుకోండి, ఇంట్లో పెద్దవాడి బుద్ధి వంకరది, తండ్రి బుద్ధి వంకర, అందరూ వంకరే. అట్లాగే రాజ్య పరిపాలనలో రాజు యొక్క బుద్ధి బాగుండాలి. వాడికి విద్యతో పని లేదు, వాడికి అన్ని విద్యలు తెలిసి ఉండక్కర్ల, అన్ని విద్యలు రానక్కర్లేదు. వాడికి ఆ రాజ్యాధికారం వచ్చినప్పుడు వాడి బుద్ధి బాగుండాలి, ఎవడిని ఎప్పుడు ఎలా వాడాలో తెలిసి ఉండాలి. అలా తెలిసిన వాడే మహారాజు అవుతాడు, అలా తెలిసిన వాడే ధర్మాన్ని కాపాడగలుగుతాడు, అలా తెలిసిన వాడే తాను ధర్మంగా నడుస్తూ 10 మందిని ధర్మంగా నడపగలుగుతాడు. అప్పుడే రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది. ఏ క్రతువును ఎప్పుడు చేయాలో చేస్తే ఆటోమేటిక్గా మేఘో విద్యుత్ స్థర ఇత్నరు వృష్టి, ఎప్పుడు యజ్ఞయాగాదులు చేసినా క్రతువులు చేస్తే ఆ సమయంలో ఆచరిస్తే తప్పనిసరిగా వర్షాకాలంలో వర్షాలు వస్తాయి, ఎండాకాలంలో ఎండ చక్కగా ఉంటుంది, శీతాకాలంలో చలి బాగా ఉంటుంది, పాడి పంటలు సక్రమంగా పండుతాయి, నదులు ప్రవాహిస్తాయి, చక్కగా చెరువులు అవి బాగుంటాయి, ఊట బావులు బాగుంటాయి, నీరు బాగుంటుంది. అదే తప్ప ఇప్పుడు వద్దులే, పెద్ద పరసా కట్టేయండి, వర్షం వద్దు ఇప్పుడు, నాకు పెద్ద మీటింగ్ ఉంది, లేకపోతే నేను బయటికి వెళ్ళాలి సినిమాకి, వర్షమే వద్దు అని ఆపేస్తే రాజు వాడి బుద్ధి బాగాలేదు. కాలాన్ని శాసించేటట్టు ఉండకూడదు. కాబట్టి ఈ రాజయోగం అనేది అటువంటి వాటికి, రాజశ్యామల అమ్మవారు ముఖ్యంగా విద్యకి, అలాగే రాజయోగానికి. కాబట్టి శ్రీపంచమి రోజున రాజశ్యామల అమ్మవారిని ఆరాధన చేసిన ఓం శ్రీ రాజశ్యామలాయై నమః అనేటువంటి నామాన్ని చదువుకున్న, ఆ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని చూసిన చక్కటి లాభం. ఆ లాభం ఎంత అంటే నేను చెప్పాను కదా, ఆరవాయితీ ఉంటే నవరాత్రులు చేయాలి. ఆరవాయితీ లేదు, ఏదో యూట్యూబ్లో విన్నావు, పెట్టే ఫోటో అర్జెంటుగా పెట్టే ఫోటో చేస్తే రాలేదు, వెంటనే పెద్ద పెద్దగా కామెంట్లు రాసే ఖాళీ కూర్చుని చేయకూడదు. మీరు తెలుసుకోవాలి, తెలుసుకోవటంలో ఏ తప్పు లేదు, అందరం అన్ని విషయాలు తెలుసుకోవాలి. వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుండె ఆపరేషన్ అంటే ఏం చేస్తారు సార్ అంటే వాడు అంతా చెప్తాడు కదా, కత్తి పెడతాం సార్, కోస్తాం సార్, మనం చేయకూడదు, అది అలవాటు ఉండాలి. కొద్దో గొప్ప నర్సు దగ్గర మనం పనిచేస్తాం, కొద్దో గొప్ప ఆ వైద్య విషయం మీద మనకు తెలుసు, అవగాహన లేని పనులు చేయకూడదు. అమ్మవారు ఏం చేస్తుంది ఇప్పుడు అర్థమైంది కాబట్టి నెక్స్ట్ సంవత్సరం చేయండి, అలా ఎవరైనా మీ దగ్గర చేస్తే అక్కడికి వెళ్ళి సేవ చేయండి. రాజయోగం నువ్వు చేస్తేనే పట్టదు, అమ్మవారి అనుగ్రహం నువ్వు త్వరలో దాక్కుండా ఇస్తుంది, కానీ చేసేటప్పుడు సక్రమంగా చేయాలి. ఆ రాజశ్యామల అమ్మవారి మంత్రాలు ఉంటాయి, చాలామంది ఏదేదో పుస్తకాలు తీసుకుని చదివేస్తూ ఉంటారు మంత్రాలు, ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్కలా ఉంటుంది. అదేనండి, ఇప్పుడు దానం దాంట్లో బీజాక్షరాలు ఉంటాయి, ఎవర్రా నీకు ఉపదేశం చేసినట్టు గురువు ఉండడు, గురుత్రయం ఉండదు, గణపతి ప్రార్థన ఉండదు, ఆసన శుద్ధి ఉండదు, ఆచమన శుద్ధి ఉండదు, వస్త్ర శుద్ధి ఉండదు, ముఖ్యంగా మనశ్శుద్ధి ఉండదు. ఇవాళ ఒకడు ఒక మంత్రం చెప్పాడు, కొంచెం కఠినంగా ఉంది, నోరు తిరగట్లా, రేపొద్దున ఇంకోడు సులభంగా చెప్తాడు, వాడి గురువును మార్చేయి, పేజీ తిప్పినంత ఈజీగా గురువును మార్చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి రాజశ్యామల అమ్మవారు ఎందుకు ఇస్తున్నారు అనుగ్రహం? నాకు తెలిసైతే ఇవ్వదు, ఎవరికైనా ఇస్తే నాకు నన్ను కలవండి కదా. ఎందుకంటే మీకు ఎలా ఇచ్చిందో నేను కూడా ప్రయత్నం చేసుకుంటా, నాకు అవసరం లేదు కానీ చెప్తున్నా. చాలా సున్నితంగా గెలుతున్నారు,
ఎందుకంటే ఇవన్నీ కూడా సమాజంలో తెలుసుకోవటం మంచిది. దశమహావిద్యల గురించి, ఇటువంటి క్రతువుల గురించి, ఏదైనా ఎక్కడైనా రాజశ్యామల యజ్ఞం జరుగుతుంది, ఇప్పుడు మా పీఠంలో కూడా రాజశ్యామల అమ్మవారిని ప్రతిరోజు మేము ఆరాధన చేసి, మాకు ఆనవాయితీ ఉంది కాబట్టి, దేవి ఉపాసకులం కాబట్టి చేస్తున్నాం. అది కూడా లోక కళ్యాణం కోసం. ఐదర్ అందరినీ మంచి చేయమ్మా తల్లి, నా యొక్క సంస్థలో పనిచేసే ప్రతి వాళ్ళు, నా సంస్థలో ఉండేటువంటి పశుపక్షాదులు, శుభంకరీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు, ఇంతో పాటుగా లోకా సమస్త సుఖినోపవ, మా గురువులు మాకు ఇచ్చారు కాబట్టి మా గురువులు చెప్పిన విధంగా మేము చేస్తాం. మీకు కూడా ఉపదేశం ఇవ్వాలి, ఆడవాళ్ళు ఇవాళ రేపట్లో తీసుకుంటున్నారు, తీసుకోవచ్చును, దాంట్లో లఘు మంత్రాలు ఉంటాయి. అలాగే మగవారు కూడా ఊరికనే చూసి టపటపా ప్రయోగాలు చేయటం వల్ల మహాపాపం. ఇవన్నీ కూడా బ్రహ్మహస్త్రం లాంటివి. సో వీటి జోలికి మనం వెళ్లకుండా విని శ్రవణానందం విన్నా అంతే ఫలితం ఉంటుంది. సినిమా పాటలు కొనుక్కొని మనం పాడలేం కదా, విని ఉరుక్కోవాలి. అది పాడేవనుకోండి గార్ధపు గొంతులాగా ఉంటుంది, అందరూ పారిపోతారు. అందుకని కొనుక్కునే జోలికి మనం వెళ్ళకూడదు. అలాంటి విషయాల్లో వారాహి ఒకటి, రాజశ్యామల ఒకటి. ఇది బ్రహ్మహస్త్రాలు లాంటివి. సక్రమంగా మనం ఆచరించామా, బ్రహ్మహస్త్రం పనిచేయనటువంటి ఎక్కడ దాఖలాలే లేవు. మనసు బ్రహ్మహస్త్రం వేశాడు అంటే హస్త్రం అది తగలాల్సిందే. సో పరిపూర్ణంగా దాని గురించి తెలిస్తే, అవగాహన ఉంటేనే చేయాలి తప్ప ఏదో వీడియోలు చూసేసాం చేసామనేది మాత్రం ప్రయత్నించద్దు అని. చక్కగా గూగుల్లో వారాహి అమ్మవారి ఫోటో దొరుకుతుంది. చక్కగా చాలా మంది స్తోత్రాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, స్తోత్రాలు అది చక్కగా పెట్టుకుని వినొచ్చు. కుదిరితే అష్టోత్రం చదువుకోవచ్చు. ఏదో మనకు తెలుగు పదాలు కాబట్టి మంత్రాల జోలికి, బీజాక్షరాల జోలికి వెళ్లకుండా ఉండటం. ఈ యొక్క శ్రీ పంచమి రోజున పిల్లలతో కూడుకుని తల్లిదండ్రులు వారాహి అమ్మవారి అష్టోత్రాన్ని చదివినా, ఇందాక చెప్పినట్టుగానే రాజశ్యామల అమ్మవారి యొక్క అష్టోత్రాన్ని చదివినా పిల్లలతో కూడుకుని తల్లిదండ్రులు చాలా మంచిది. అలాగే ఓం శ్రీ రాజశ్యామలాదేవి నమః అంతే, అంతకన్నా ఏముంటుంది. ఓం నమ శివాయలోనే శివపంచాక్షరి ఉంది. అలాగే ఆ అమ్మ పేరు తలుచుకుంటాం, తెలియదు కదండి, తెలియకుండా నిప్పులో వేలు పెట్టడం ఎందుకు, మనం జ్ఞానులం కదా, పెట్టద్దు అని చెప్తాం. చిన్న మంత్రం ఒక్కటి చదువుకుంటే నామం చక్కగా చాలు. దగ్గరలో ఏదైనా గుడి ఉందా, అమ్మవారి గుడి దర్శనం చేయండి. అక్కడెక్కడైనా హోమం జరుగుతోందా, ఏదో అక్కడ సేవకి కట్టి చక్కగా ఉండి అక్కడ సేవ చేయటం. అంతేగాని అయ్యగారితో ఫైట్ చేసి నాకు హోమం చేయించు, నేను ఇంత కట్టాను, నాకు వచ్చు, నేను చేస్తాను, ఇవన్నీ ఎవరికి సుఖాన్ని ఇవ్వవు. ఎందుకని మనం ఎంత సాత్వికంగా కుదిరితే, అంత సాత్వికంగా ఉంటేనే మనం ఉద్ధరింపబడతాం. ఊరికనే క్రోధాన్ని వాళ్ళు ఒకటి రేపు ఒకటి ఇల్లు చేస్తూ పోతే అంతమేది. చాలా చక్కగా చెప్పారు గురువు గారు, సింపుల్ మాటలతో చాలా బాగా చెప్పారు.